Hi friends, Sandarki Namskar Mandi. Ivalti video lo Munakkayala masala curry, intlone, tastyga ela tayar cheskovalo, ee video lo chupistanandi, chuddamu, chuse mundu mana channel evarena first time chustunnatlayite, please like cheyandi, share cheyandi, subscribe cheyandi, alage pakkane unde bell icon press chesi alane option press cheyandi. Hotels lo restaurants lo pellillallo chestaru kadandi, chala tastyga untundi, alane intlo ela tayar cheskovalanedi చూపిస్తాను చూద్దామండి ఇది చపాతీతో తీసుకున్న బాగుంటుంది వేడివేడి రైస్తో తీసుకున్న బాగుంటుంది పుల్కా బిర్యానీతో తీసుకున్న బాగుంటుందండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేం పదార్థాలు కావాలనేది చూపిస్తాను చూద్దామండి హాయ్ అండి ఇవాల్టి వీడియోలో మునక్కాడల మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఏమేం పదార్థాలు కావాలనేది వీడియోలో చూపిస్తాను చూద్దాము నాలుగు మునక్కాడలు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి మసాలా కోసము 10 జీడిపప్పు పలుకులు కొద్దిగా ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ ధనియాలు 3 లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క 2 యాలకులు 1 టేబుల్ స్పూన్ గసగసాలు మీరు జీడిపప్పు ప్లేస్ లో వేరుశనగ విత్తనాలైనా తీసుకోవచ్చుండి కొద్దిగా అల్లము ఒక 5-6 వెల్లుల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి కొద్దిగా కరివేపాకు 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1.5 టేబుల్ స్పూన్ కారము 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి బాగా పండిన టమాటాలు ఒక మూడు తీసుకునే విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందాము కొద్దిగా వేగాలండి ఇవి కొద్దిగా వేగాయండి ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకుందాము ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇవి కూడా వేగిపోయాయి ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మాడకుండా ఇందులోనే దాల్చిన చెక్క లవంగాలు వేస్తామండి ఇవి కూడా చక్కగా వేగాయండి ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకుందాము లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మీరు జీడిపప్పు ప్లేస్లో వేరుశనగ విత్తనాలు కూడా వేసుకోవచ్చు చక్కగా వేగిపోయండి ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి అదే పెన్లో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిందండి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము జీలకర్ర చిటపటలాడాక కొద్దిగా కరివేపాకు పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేస్తామండి ఇంత బాగా మిక్స్ చేసుకుందాము ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1.5 టేబుల్ స్పూన్ కారం అండి రుచికి సరిపడినంత ఉప్పు సి ఆయిల్ పైకి తెలే వరకు ఉడికించుకోవాలండి ఆయిల్ పైకి తెలే వరకు ఉడికిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు వేసుకున్నాము మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలండి మూత తీసి చూద్దామండి
సరి మిక్స్ చేసుకుందాము. ఇది మగ్గేలోపు మసాలా రెడీ చేసుకుందామండి. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి, చెక్క లవంగ, ధనియాలు, యాలకులు అన్నీ వేసి ఫస్ట్ వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేశాక కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. మరోసారి తీసి చూద్దాము. ఒకసారి మిక్స్ చేశాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి ఉడికించుకోవాలండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకున్నాము. ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసి వాటర్ వేయకుండా ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలండి. తర్వాత వాటర్ పెద్దాము. మూత తీసి చూద్దామండి. ఆయిల్ పైకి తేలిన చూడండి. ఈ విధంగా ఇప్పుడు ఇందులో మనము ఆనియను, టమాటాను గ్రైండ్ చేసుకున్నాం కదండి, అవి కడిగిన నీళ్ళు కూడా ఇందులోనూ పోసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. కొద్దిగా మొత్తం 1 గ్లాస్ వరకు ఉంటుందండి వాటరు. ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మునక్కాయ ఉడికే వరకు. ఇప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదో చూసి అడ్జస్ట్ చేసుకుందాము. మూత తీసి చూద్దామండి. చక్కగా ఉడికిపోయిందండి. మసాలా కర్రీ అయితే రెడీ అయిందండి, డ్రమ్ స్టిక్ మసాలా కర్రీ. మునక్కాయ ఉడికిందా లేదా అని ఇలా నొక్కి చూస్తే తెలుస్తుందండి. చక్కగా ఉడికిపోయిందండి, చూసారు కదా. ఇలా ఊరికే అలా అనగానే ఉడికిందో లేదో తెలుస్తుంది. మునక్కడల మసాలా కర్రీ అయితే రెడీ అయిందండి. ఈ మునక్కడల మసాలా కర్రీ రైస్తో తీసుకున్నా బాగుంటుంది. చపాతీ, పుల్కా, బిర్యానీ రైస్తో తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. మీరు కొత్తిమీర కావాలంటే పైన గార్నిష్ చేసుకోవచ్చు. మునక్కడల మసాలా కర్రీ రెడీ అయిందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటానండి. థ్యాంక్ యూ.